నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూస్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక నుంచి యూస్ టీవీ యూట్యూబ్ ఛానల్లో డైలీ కరెంట్ అఫైర్స్ని, అత్యంత ముఖ్యంగా డైలీ కరెంట్ అప్డేట్స్ని, పాలిటీ కోణంలో, ఎకానమీ కోణంలో, వివిధ పోటీ పరీక్షలకు ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ని, స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ను మీ ముందుకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ, అనాలిసిస్ చేస్తూ తీసుకురావడాన్ని ఆశిస్తుంది. దానికి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించినటువంటి ఈ నేపథ్యంలో రాష్ట్రపతి పాలన చుట్టూ ఎలాంటి ప్రశ్నలు పడే అవకాశం ఉంటుంది, రాష్ట్రపతి పాలన పూర్వపరాలను ఈ వీడియోలో చర్చిద్దాం. ఇక అదేవిధంగా సమాచార హక్కు చట్టం ఆర్టీఐ క్రిందికి సిజెఐ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అతని కార్యాలయం వస్తుందని చెప్పేసి మనము ఈ వీడియోలో కూడా చూడబోతున్నాం. సో మొదటగా మహారాష్ట్రలో ఎన్నికలు జరిగి 15 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ స్థిరమైనటువంటి ప్రభుత్వం ఏర్పాటు కాకపోవడంతో అక్కడి గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి, మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు కాకపోవడంతో నివేదికను కేంద్రానికి పంపించడం, కేంద్రము ఆ నివేదిక ఆధారంగా రాష్ట్రపతి పాలన విధించడము, దానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దానికి ఆమోద ముద్ర వేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ నేపథ్యంలో రాష్ట్రపతి పాలన అనేది ఇక్కడ 6 నెలల పాటు కొనసాగించవచ్చు. సో అంటే రాష్ట్రపతి పాలన విధిస్తే ఒక 6 నెలల పాటు ఉంటుంది. తిరిగి సరైన పరిస్థితులు ఉండి సీఎంను ఎన్నుకునే పరిస్థితి ఉన్నప్పుడైతే ఈ రాష్ట్రపతి ఆ రాష్ట్రపతి పాలన ఏ క్షణమైనా కూడా దాన్ని ఎత్తేసే పరిస్థితి ఉంటుంది. ఇది 3 సంవత్సరాల వరకు కూడా కొనసాగించవచ్చు. ఇదే విధంగా పరిస్థితి ఉంటుంది. ఈ సమయంలో కేంద్రము ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి పాలనా పనులన్నీ చూసుకుంటుంది. దీనికి నేతృత్వంగా గవర్నర్ ఉంటాడు. గవర్నర్ నేతృత్వంలో ఆ మహారాష్ట్ర రాష్ట్రంలో కానీ ఎక్కడ విధించినా కూడా రాష్ట్రపతి పాలన గవర్నర్ నేతృత్వంలో కొనసాగుతూ ఉంటుంది. ఈ విధంగా రాష్ట్రపతి పాలన విధించడం అనేది మహారాష్ట్రలో ఇది 3వసారి. మరి మొట్టమొదటిసారిగా మహారాష్ట్రలో 1980 ఫిబ్రవరి 17 నుంచి జూన్ 8 వరకు మొట్టమొదటి రాష్ట్రపతి పాలన మొదటిసారిగా మహారాష్ట్రలో విధించబడింది. 112 రోజులు మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించబడింది. ఇక 2వసారి 2014లో రాష్ట్రపతి పాలన మహారాష్ట్రలో విధించబడింది. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 31 వరకు 33 రోజుల పాటు 2వసారి విధించబడింది. ఇప్పుడు మహారాష్ట్రలో నవంబర్ 12 మనకు 3వసారి రాష్ట్రపతి పాలన విధించడం, రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా రాష్ట్రపతి పాలన విధించబడిన రాష్ట్రం వచ్చేసి ఉత్తరప్రదేశ్ 1954. ఇప్పటి వరకు రాష్ట్రపతి పాలన విధించబడిన రాష్ట్రాలు ఛత్తీస్గఢ్, తెలంగాణ. ఇక ఫ్రెండ్స్, రాష్ట్రపతి పాలన మనకు ఎప్పుడెప్పుడు విధించవచ్చు? రాష్ట్రంలో యుద్ధ పరిస్థితులు నెలకొన్నప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు జరిగి ఎన్నికలు జరగలేనప్పుడు, ఇక సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలి ముఖ్యమంత్రికి సరైన మద్దతు లేనప్పుడు, మెజారిటీ సభ్యుల మద్దతు లేనప్పుడు, ఇక రాష్ట్ర శాసనసభ ఆ రాష్ట్ర గవర్నర్ సూచించిన మేరకు రూల్స్ ప్రకారము ముఖ్యమంత్రిని ఎన్నుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు, ఖచ్చితంగా అక్కడ గవర్నర్ నివేదిక ఆధారంగా రాష్ట్రపతి పాలన ఆర్టికల్ 356 ప్రకారం విధించబడుతుంది. దీనికి నేతృత్వం వహించేది గవర్నర్. ఇది మహారాష్ట్రకు సంబంధించి, రాష్ట్రపతి పాలనకు సంబంధించి దాని చుట్టూ అల్లుకున్నటువంటి ప్రశ్నల పరంపరలు. అదేవిధంగా ఇంకా రాష్ట్రపతి పాలన అనేది అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమని వదిలించాడంటే ఇది డెడ్ లెటర్ అన్నాడు. రాష్ట్రపతి పాలనను డెడ్ లెటర్ అన్నది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇక ఎస్ఆర్ బొంబాయి కేసు, యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో రాష్ట్రపతి పాలన సంబంధించి సుప్రీంకోర్టు కఠినమైన మార్గదర్శకాలు తీసుకురావడంతో రాష్ట్రపతి పాలనను దుర్వినియోగం చేయడానికి అడ్డుకట్ట వేసినట్లయింది. సర్కారీ కమిషను రాష్ట్రంలో రాజ్యాంగబద్ధ పాలన కొనసాగినప్పుడు, స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేయలేనప్పుడు చిట్ట చివరి ప్రయత్నంగా మాత్రమే రాష్ట్రపతి పాలనను పెట్టాలని సర్కారీ కమిషన్ సూచించింది. ఈ నేపథ్యంలో సర్కారీ కమిషన్ యొక్క ముఖ్య సిఫారసులు, దాని అధ్యక్షుడు, కార్యదర్శులు ఇవన్నీ కూడా మీరు నా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇక మరో అంశం ఫ్రెండ్స్, నేషనల్ లెవెల్లో గతంలో సమాచార హక్కు చట్టంలోకి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్
సుప్రీంకోర్టు ప్రధాన కార్యాలయం కూడా వస్తుందని చెప్పి డిసెంబర్లో మనకు ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు జనరల్ సెక్రటరీ, అదేవిధంగా సుప్రీంకోర్టు సంబంధించి కేంద్ర ప్రజా సమాచార విభాగం అధికారి సవాల్ చేస్తూ అప్పీల్ చేయడం జరిగింది. దీన్ని కొట్టివేయాలని చెప్పేసి ఆ నేపథ్యంలో ఏప్రిల్ 4 సుప్రీం దాన్ని రిజర్వ్ చేసింది ఆ తీర్పును. ఈరోజు నవంబర్ 13 సుప్రీంకోర్టు రంజన్ గొగోయ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం 5 సభ్యుల ధర్మాసనము అత్యంత పారదర్శకమైనటువంటి తీర్పునిచ్చింది ఫ్రెండ్స్. అదేంటి అంటే ఇక సమాచార హక్కు చట్టం కిందికి, ఆర్టీఐ పరిధి కిందికి సుప్రీంకోర్టు జస్టిస్, సుప్రీంకోర్టు ప్రధాన అధికారి, ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ప్రధాన కార్యాలయము వస్తుంది, దాని పరిధిలోకి వస్తుందని చెప్పి అత్యంత పారదర్శకమైనటువంటి తీర్పును ఇవ్వడం జరిగింది నవంబర్ 13, 2013. ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి కీలక అంశంగా మీకు వివిధ పోటీ పరీక్షలు ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు ఏ వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్.